మనలో చాలా మందికి ఇళ్ళు వాహనాల తాళం చెవులు కానీ చిన్న చిన్న వస్తువులు కానీ గాల్లో ఎగరేసి క్యాచ్లు పట్టే అలవాటు ఉండే ఉంటుంది. కానీ ఇలాంటి పనులు ఎంత డేంజరో తాజాగా కెనడాలో ఓ యువతికి జరిగిన ప్రమాదం చూస్తే అర్థమవుతుంది. 24 ఏళ్ల యువతికి ఒక చిన్న కీ వల్ల జరిగిన ప్రమాదం ఆమెకు చికిత్స చేసిన వైద్యుల్నే హడలెత్తించింది. రెనీ లా రివియర్ అనే 24 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో కారు తాళం తన గదిలోనే మర్చిపోయి కిందకొచ్చేసింది. దాంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకు కారు కీ కిందకు విసరమని చెప్పింది. అలా వారు కారు కీని కిందకు విసిరిన సమయంలో రెనీ దాన్ని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించింది. అంతే, ఆ కీ కాస్త వచ్చి నేరుగా ఆమె ముఖంపై గుచ్చుకుంది. తాళానికుండే మెటల్ భాగం మొత్తం ఆమె చెంప లోపలికి గుచ్చుకుపోయింది. ఆమె స్నేహితులు ఆ కీని బయటికి లాగేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించారు. అప్పటి వరకు తాను ఆ నొప్పితో నరకం చూశానని రెనీ చెప్పుకొచ్చింది.